ఎన్నికల్లో నాకు సంతోషాన్ని ఇచ్చింది రెండు. ఒకటి, వైఎస్ జగన్ గారు చరిత్ర సృష్టించే మెజార్టీతో గెలవటం ఒక సంతోషం అయితే, రెండో సంతోషం నెల్లూరు నగరం నుంచి నా ప్రియమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ఒక సంచలన విజయం కార్పొరేట్ దిగ్గజం మీద సాధించడం. జగన్ గారిది తొలి సంతోషం, ప్రియమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ది రెండో సంతోషం, మూడో సంతోషమే నా గెలుపని కూడా చెప్తూ ఉన్నా. ఎందుకంటే నాతో పాటు అనిల్ కూడా నెల్లూరు రూరల్లో నేను ఏ విధంగా ఉన్నానో అనిల్ నగరంలో కూడా అదే విధంగా ఉన్నాను. ఒక కార్పొరేట్ దిగ్గజం 150 కోట్లు డబ్బు ఖర్చు మొత్తం రాష్ట్రంలో ఉండే వేలాది మంది ఉద్యోగులు వచ్చి తిరిగినా అంతిమంగా నెల్లూరు నగర ప్రజలు కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ దిగ్గజాలకి సింహపురి గడ్డ మీద స్థానం లేదు, సామాన్య కుటుంబాలకే స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో 10కి 10 స్థానాలు అయితే ఈ విజయంతో మేము పొంగిపోవటం లేదు. ఈ విజయంతో పట్టాలని సంతోషం ఉంది కానీ పొంగిపోవటం లేదు. అహంకారంతో విరదీగే ప్రశ్న లేదు. ఈ గర్వాన్ని ఈ యొక్క గెలుపుని గర్వంగా భావించే పరిస్థితి లేదు. ఈ గెలుపుని తలకెక్కించుకుని అహంకారం ధోరించే పద్ధతి లేదు. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీగా నిక్కచ్చిగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తామని చెప్పని తెలియచేసుకుంటూ జర్నలిస్టు మిత్రులు కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నన్ను నమ్మిన నా స్నేహితులకి ఒక స్వర్ణం చూపిస్తానని చెప్పని కూడా. అదేవిధంగా నెల్లూరు నగర నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మా శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ విధంగా గర్వంగా చెప్పుకున్నారో అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా సభ్యత సంస్కారాలతో పద్ధతితో నేల మీద నడుస్తూ బాధ్యతతో ప్రజలందరికీ కూడా జవాబుదారీగా ఉంటాను, ప్రతి కుటుంబంలో మీ ఇంటి బిడ్డగా ఉంటానని చెప్పి తెలియచేసుకుంటూ ఇంత భారీ మెజార్టీ చాలా మంది చాలా చాలా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుంటారంటే అది నేనే పెట్టాను. ఎందుకంటే నాకు శక్తి లేదు, శక్తి లేదు కాక నాకు నమ్మకం, ప్రజల మీద నమ్మకం, కార్యకర్తల మీద నమ్మకం, కార్యకర్త నమ్మకం. 2014లో కూడా ఈ రాష్ట్రంలో ఎంతనే చెప్పటం భావ్యం కాదు కానీ అతి తక్కువ ఖర్చు నాది 175లో. ఈసారి కూడా 175లో అతి తక్కువ ఖర్చు. ఎందుకంటే పెట్టేది నాకాడ లేదు, ఇస్తే ఎవరు ఇవ్వాలా, స్నేహితులన్నా ఇవ్వాలా, తోడబుట్టిన తమ్ముడన్నా ఇయ్యాలా, ఇంకెవరన్నా ఇయ్యాలా, నాకాడే ప్యాంటు సొక్క తప్ప నాకాడే లేవు. కాబట్టి అయినా కూడా డబ్బు నేను నా దగ్గర లేకున్నా డబ్బు పెట్టకుండా 21,000 భారీ మెజార్టీ. గత ఎన్నికల్లో 49% ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 52% 3% ఓట్లు పెట్టింది.